జై జనసేన. ఈరోజు నేను లైవ్కి వచ్చిన కారణం ఏంటంటే హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు. మన జనసేన కార్యకర్తలు అవనివ్వండి, బీజేపీ కార్యకర్తలు అవనివ్వండి, ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి వెళ్తుంటే పోలీసులు వాళ్ళని అడ్డుకుని అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వానికి అసలు హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? కులాలను మతాలకు అతీతంగా పనిచేస్తామని కేవలం మీరు ఒక క్రిస్టియానిటీని మాత్రమే ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? పాస్టర్లకి జీతాలు ఇవ్వడం తెలిసిన మీరు హిందూ దేవాలయాలను కాపాడడం మీకు తెలియదా? దాడులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు? పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఇట్లాంటి వాటి మీద దీక్ష చేస్తుంటే వాళ్ళని అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు, మీకు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? నిన్నటికి నిన్న కూడా గుడివాడ సమీపంలో బీజేపీ జనసేన కార్యకర్తలని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఈ దాడులు ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు? ఏపీ ప్రభుత్వం దాష్టికంగా ప్రవర్తిస్తుంది. హిందూ దేవాలయాల మీదే మీకు ఎందుకు అంత కక్ష? ఏళ్లనాటి రథం తగలబడిపోతే నష్టం ఉండదు, ఆంజనేయ స్వామి చెయ్యి ఎరగొట్టినా నష్టం ఉండదు, 6 లక్షల రూపాయల వెండి పళ్ళెం తీసుకెళ్ళిపోయినా నష్టం ఉండదు, అమ్మవారి రథ సింహాలు కనపడకపోయినా నష్టం ఉండదు, సాయిబాబా తల తీసేసినా నష్టం ఉండదు అని ఒక పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారికి మేము ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాం ఆయన్ని. దోచుకోండి దాచుకోండి అనే సిద్ధాంతంతో వచ్చిన మీరు రాజకీయాల్లోనే కాకుండా దేవుణ్ణి కూడా దోచుకుంటారా? ప్రోత్సహిస్తున్నారా మీరు ఇంకా దాచుకోమనని దోచుకోమని జనాలని? అంటే దోచుకునేది మీ వాళ్ళే కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నారా? అసలు మీరు ప్రెస్ మీట్లు ఎందుకు పెడతారండి? జరిగిన దాడిని ఖండించడానికి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, కానీ ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన? దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఏమండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మీరు కొబ్బరి చెప్పులు అమ్ముకుని మిమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది కొణిదల చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య. మీరు ఆ విషయం మర్చిపోతున్నట్టున్నారు. మీరు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి జరిగిన దాడిని విమర్శించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? మేము జనసేన పార్టీ కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాలను మతాలను కలుపుకునే యోచనలో పెట్టిన పార్టీ ఇది. మీకులాగా ఒక రెడ్డి కులాన్ని ప్రోత్సహించడానికో క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేయడానికో వచ్చిన పార్టీ కాదండి జనసేన పార్టీ. మీరు అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతున్న దానికి మీరు సిగ్గుపడాలి. అలా కాకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అసలు మీకు అలా ఎలా విమర్శించాలనిపిస్తుందండి? కొడాలి నాని గారేమో ఎన్ని జరిగినా పర్వాలేదు, అదేమన్నా ముఖ్యమా అంటున్నారు. దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు, దేవాలయాల భూములను దోచుకుంటున్నారు. అసలు ఏంటండి ముఖ్యమా? దేవుడికే రక్షణ లేదా ఈ ఏపీ ప్రభుత్వంలో? మీరు ప్రజలకి మంచి చేయట్లేదు సరిగదా, ఆఖరికి దేవుణ్ణి కూడా దోచుకునే వాళ్ళని మీరు శిక్షించలేక ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేలేండి, ఒక పార్టీ సిద్ధాంతం ఏంటంటే దోచుకోండి దాచుకోండి, ఇదే కదా మీ పార్టీ యొక్క సిద్ధాంతం. హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులకు నిరసనగా జనసేన కార్యకర్తలు పోరాడుతూనే ఉంటారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏదైనా సరే జనసేన కార్యకర్తల ఆగరే ఆగరు. పవన్ కళ్యాణ్ గారి తరపు నుండి
జనసేన కార్యకర్తలు నిరసన చేస్తూనే ఉంటారు. ఎస్, వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్ అని మీరు అంటున్నారండి. కాదంటలేదు, కానీ తెలియాలి కదా జనానికి కూడా. మరి హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్ని ఎవరు, జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్న దానికి న్యాయం జరగడం లేదు కదా. ఇంకా చేయాల్సిన మంత్రులు కూడా వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీరు దేవుడికి కూడా న్యాయం చేయలేని మీ ప్రభుత్వం ఎందుకండి? మీరు ఇన్నాళ్ళు వచ్చి ఏం చేశారు? ఊరినే జనాలను కూర్చోమని ఫ్రీగా ఆ డబ్బులు వేస్తాం ఈ డబ్బులు వేస్తామనని సోమరిపోతులను చేస్తారు అంతే కదా. ప్రభుత్వ పాలన చేత కాదు, దేవుణ్ణి రక్షించడం చేత కాదు, దేవాలయాల భూముల్ని కాపాడడం చేత కాదు, ఇంకెదురు మీరే అమ్మేసుకోవాలని చూస్తున్నారు. ఇంకా ఏంటండి, అసలు మీకేం తెలుసు? మీరు ఏది చేయలేనప్పుడు విమర్శలు చేయమాకండి, మీకు పాలన చేతగానప్పుడు విమర్శలు చేయమాకండి. మీరు నిజంగా హిందూ మతం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రథం తగలబెట్టిన వాళ్ళు ఎవరో, దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరో ముందు వాటిని కనిపెట్టండి. అవి మానేసి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే మీకేమొస్తుందండి? అవి మాత్రం కనిపెట్టలేరు, ఎందుకంటే దాని వెనక ఉన్న వాళ్ళంతా కూడా మీ వాళ్ళే కదా. అందుగురించనని మీరు ఏమి మాట్లాడలేకపోతున్నారా? మళ్ళీ మీరు ఎంతసేపు కూడా ఈరోజు ఏమయ్యారండి, మత అధికారులు, మత పెద్దలు, పీఠాధిపతులు వీళ్ళంతా ఏమయ్యారండి? జగన్ గారికి ఆ రోజు హిందూ మతాన్ని ఇచ్చిన మతాధిపతి, పీఠాధిపతులు వీళ్ళంతా ఏమయ్యారండి? హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. మీరంతా ప్రశ్నించలేకపోతున్నారా? అంటే ఆయన తానా అంటే మీరు తందానా అనడానికి మాత్రమేనా అధికారులు మీరు, పెద్దలు, మత పెద్దలు కానీ, పీఠాధిపతులు కానీ? ఎందుకు మీరు పాస్టర్లకి నెలకు 5,000 జీతం ఇవ్వాలని తెలిసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరి అర్చకులు ఏం పాపం చేశారండి? మరి అర్చకులు కూడా జీతభత్యాలని మరి ఎంతోమంది తినడానికి తిండి కూడా లేని అర్చకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని కూడా ఆదుకోవాలి కదా. ఒక్క క్రిస్టియన్స్ మీదే ఎందుకు మీకు అంత ప్రేమ? ఇదేనా మీరు మతాలని కులాలనికి అతీతంగా పాలన చేస్తామన్నది? మా జనసేన పార్టీ సిద్ధాంతం ఏ మతమైనా ఏ కులమైనా మాకొకటే, ఏ మతం మీద దాడి జరిగినా కూడా మేము ఇదే విధంగా స్పందిస్తాము. ఖచ్చితంగా ఏ మతానికి అన్యాయం జరిగినా, ఏ కులానికి అన్యాయం జరిగినా మేము వాళ్ళతో కలిసి ఉంటాం. అంతేగాని మాకు ఒక కులం లేదు, మతం లేదు. జనసేన అంటే జన అందరినీ కూడా కలుపుకుని పోవడానికి వచ్చిన పార్టీ మాత్రమే. మాకు ఒక కులం వాళ్ళతో కానీ, ఒక వర్గం వాళ్ళతో కానీ మాకు ఏ మక్కువ, ఏ ప్రేమలు వాళ్ళ మీద లేవండి. కేవలం పేదవారిని ఆదుకోవడానికి వచ్చిన, సమస్య ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే పార్టీ జనసేన పార్టీ. మీకు చేతనైతే దేవుడి మీద జరుగుతున్న దాడులు చేసే వాళ్ళని ఏ విధంగా వాళ్ళ అంత ధైర్యం చేసి చేస్తున్నారో మీరు పట్టుకోండి. మీరు అది చెయ్యలేరు. చెయ్యలేని మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేయకండి. మీరు దేవుణ్ణి కాపాడలేరు, ఆడవాళ్ళకి రక్షణ ఇవ్వలేరు. ఎందుకండి మీ ప్రభుత్వం? మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టేస్తారు, అసలు సమస్య గురించి మాట్లాడనే మాట్లాడరు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి కూతురు క్రిస్టియన్ కాదా, లావిడి క్రిస్టియన్ కాదా, ఆయన హిందువు, అవన్నీ మీకెందుకండి? ఏ కులానికి, ఏ మతానికి అన్యాయం జరిగినా మేము ఖచ్చితంగా స్పందిస్తాం. మీరు దాడుల మీద, వాటి మీద జరుగుతున్న దాడుల గురించి మీరు ఎంక్వైరీ వెయ్యండి, ఎవరు చేశారని కనుక్కోండి. అవి మానేసేసి మీరు ఎంతసేపు జనసేన పార్టీ మీద, లేకపోతే జన సైనికుల మీద కేసులు పెట్టి అడ్డుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు అసలు మీ టార్గెట్ ఎంతసేపు ఒకటే సిద్ధాంతం, దోచుకున్నామా దాచుకున్నామా అనే సిద్ధాంతంతోనే పదవుల్లో ఉన్న మంత్రులు మాట్లాడేది అదే. ఏంటండి మీరు చేసేది? మీకు చేతనైతే
వాటిని కనిపెట్టండి. హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు మరి దేని మీద జరగవు ఎందుకని? ఒక్క హిందువులనే ఎందుకు టార్గెట్ చేశారు హిందూ మతాన్ని? మత పెద్దలంతా ప్రశ్నించకుండా ఏం చేస్తున్నారు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీరు ఒక మంత్రి అయ్యుండి, దేవాదాయ శాఖ మంత్రి అయ్యుండి ఈరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబడిన దానికి కారకులు ఎవరో కనిపెట్టలేకపోయారంటే మీ అసమర్థ పాలన అలా ఉంది. మీ అసమర్థ పాలనకి త్వరలోనే ఆ ఉగ్రరూపుడు నరసింహస్వామి మీకు తగిన శాస్తి చేస్తాడు. మీ ప్రభుత్వానికి మీరు ఆడుకోక ఆడుకోక ఆ స్వామితోనే ఆడుకున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు అనుభవించక తప్పదు. ఇకపైనైనా మూసుకున్న కళ్ళు తెరవండి, తెరిచి జరిగిన దాడులకి పరిష్కారాన్ని చూపించండి, ఇకపైన జరగకుండా చూసుకోండి. ఎవరెన్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా పవన్ కళ్యాణ్ గారికి పోయేదేం లేదు. మీరు ఒక దొంగకి జైజైలు కొట్టేవాళ్ళు జైజైలు కొట్టుకోండి, కానీ మా పేజ్లోకి వచ్చి మీ ఇష్టం వచ్చిన కామెంట్లు చేయడానికి మీకు సిగ్గుండాలని నేను అనుకుంటున్నా. దేవాదాయాల మీద జరుగుతున్న దాడులకి ఇప్పటికైనా సరే కనీసం ఒక కమిటీ అనేది వేసి దానికి పరిష్కార మార్గాన్ని ఎవరైతే చేశారో అట్లాంటి దాడులు వాళ్ళని కనిపెడతారని కోరుకుంటూ ఇంతటితో ఈ లైవ్ని ముగిస్తున్నాను.